Hello everyone, welcome back to Eazy Wachew. Nenu ivala meeku radish chapati ela cheyalo chustunnanandi. Daniki munduga medium size radish teeskovali, mullangi peel cheskun pettukovali. Ila peel cheskunna tarvata idi nenu 2 chapati ki sarpada teeskuntunnanu. Grate cheskovali, turumukoni oka mixing bowl lo veskuntunnanu. కొంచెం salt యాడ్ చేయాలి. 1 బౌల్ వీట్ ఫ్లోర్ గోధుమ పిండి అంటాం కదా అది యాడ్ చేసుకున్నాను. అంతే అండి, వాటర్ యాడ్ చేయకూడదు ఎందుకంటే ముల్లంగిలో ఆల్రెడీ తురిమిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది, అదే వాటర్ సరిపోతుంది. మీకు కొంచెం ఇంకా లూజ్ అవుతుంది పిండి అంటే ఇంకొంచెం వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా డో ప్రిపేర్ చేసిన తర్వాత పైన ఆయిల్ తో స్ప్రెడ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత నేను పాన్ హీట్ చేసుకుని చపాతీ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. మనం మెయిన్ ప్లెయిన్ చపాతీ కంటే ఇలా రాడిషో క్యారెటో సంథింగ్ ఏమైనా వేసుకుని తీసుకుంటే అడిషనల్గా ఇంకో వెజిటేబుల్ మనం తీసుకున్నట్లు అవుతుంది. పిల్లలకు కూడా పెట్టచ్చు. నార్మల్ చపాతి మనం కర్రీతో ఎలా తింటామో అలానే తినచ్చండి. చూస్తున్నారు కదా ఎంతో హెల్దీ రెసిపీ రెడీ అయిపోయింది. ఇలా రోల్ లాగా చేసుకుని పిల్లలకు కూడా ఇచ్చేయచ్చు, యాజ్ ఇట్ ఈజ్ తినేస్తారు చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.